తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఏ సినిమాలు ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు. ఈ సినిమా ఖచ్చితంగా అంచనాలను అందుకోదు అనుకుంటే అలాంటి సినిమాలే కొన్ని అంచనాలను అమాంతం అందుకొని సంచలన కలెక్షన్లతో దుమ్ము రేపుతాయి. మరికొన్ని సినిమాలు పాజిటివ్ బజ్ ను రిలీజ్ కి ముందు సొంతం చేసుకున్నా రిలీజ్ తర్వాత పూర్తిగా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన నక్షత్రం అనే సినిమా రిలీజ్ కి ముందు కానీ రిలీజ్ తర్వాత కానీ ఎలాంటి పాజిటివ్నెస్ లేకుండా రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే అనుమానంతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్ లో టార్చర్ పెట్టేసింది. రిలీజ్ అయిన రెండవ రోజే సినిమాపై ఇలా విమర్శలు కురిపించడం సమంజసం కాకపోయినా ఈ సినిమా రిజల్ట్ చూసైనా కొందరైనా మారాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్నే పెళ్లాడుత, మురారి, ఖడ్గం లాంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన కృష్ణవంశీ ఇలాంటి సినిమాను తెరకెక్కిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న కృష్ణవంశీ నక్షత్రం అంటూ చేసిన ప్రయత్నం ఓ రేంజ్ లో విఫలమైంది. థియేటర్స్ లో అడుగుపెట్టిన ప్రేక్షకులు తలలు పట్టుకొని ఎప్పుడు సినిమా అయిపోతుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. లీడ్ క్యారెక్టర్స్ చేసిన సందీప్ కిషన్ మరియు చిన్న రోల్ చేసిన సాయిధరం తేజులు ఎంతో కొంత మెప్పించినా సినిమా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఓ పెద్ద టార్చర్ లాగే అనిపించింది. ఏమాత్రం ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే, ఏమాత్రం పట్టులేని కథ, తెరపై వచ్చే ప్రతి క్యారెక్టర్ చేసే అతి చూస్తున్న ప్రేక్షకులకు మతులు పోగొట్టడం ఖాయం. థియేటర్స్ నుంచి వాకౌట్ చేసిన అతి కొద్ది సినిమాలలో ఈ సినిమా ఒకటని చూసిన చాలా మంది చెబుతుండటం సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుందో చెప్పకనే చెబుతుంది. కృష్ణవంశీ లాంటి అద్భుతమైన డైరెక్టర్ ఇలాంటి సినిమాను తెరకెక్కించాడా అనేది ఇప్పటికే అనుమానంగానే ఉందని చాలా మంది అభిప్రాయపడుతుండటం విశేషం. ఒకప్పటి క్లాసిక్ సినిమాలు దర్శకత్వం వహించిన కృష్ణవంశీ ఇలాంటి నాసిరకం సినిమాలను ఇక మీదటైనా చేయకుండా ఉంటే బాగుంటుందని చూసిన వారందరూ కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు కృష్ణవంశీ అలాంటి క్లాసిక్ సినిమాతో మంచి కంబ్యాక్ చేయాలని మనము కోరుకుందాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.